అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వప్న. ఇవాళ మనం చిక్కుడుగాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చపాతీ, జొన్న రొట్టె, సద్ద రొట్టెలోకి చాలా బాగుంటుంది. మనం రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దీన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అరకిలో చిక్కుడుగాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒలిచేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇవి మరీ ఎక్కువగా ఉడకక్కర్లేదు, ఒక 70% ఉడికితే సరిపోతాయి. ఈ చిక్కుడుగాయలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్లో పోసుకొని వంపేసుకోవాలి. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకుంటే ఇవి చల్లారిపోతాయండి. ఈలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేద్దామండి. ఇందులోకి అరకప్పు వేయించిన పల్లీలు యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే రుచికి సరిపడ కారం, అలాగే రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయ, సన్నని తరుగు, అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చిని తుంపేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి 1 పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పసుపు అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వడపోసుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొన్ని చేతుల్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెజర్ ఇస్తే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుందండి. ఈ విధంగా తాలింపులోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని చిక్కుడుగాయలని కూడా ఇలా ప్రెజర్ ఇచ్చి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి తాలింపు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పొడి ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ తాలింపుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ పొడి కనుక ఎక్కువ అనిపిస్తుందంటే దాన్ని అలాగే పెట్టేసుకొని ఒక డబ్బాలో వేరే తాలింపులకైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1-2 లేదా 3 నిమిషాల పాటు మగ్గనిచ్చేసి టేస్ట్ చెక్ చేసుకోవాలండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఒకవేళ మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుంది. నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిక్కుడుగాయ తాలింపు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.